వెల్కమ్ టు మహాన్యూస్. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుకు సంబంధించిన అంశం, ఎర్రమనాయుడు కుటుంబంపై జరుగుతున్నటువంటి దాడి, ఉత్తరాంధ్రలో వస్తున్నటువంటి అలజడులు, వీటికి సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ టీడీపీ నేత ఎర్రమనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుతో ఈ వారం ద లీడర్ విత్ వంశీ. రామ్మోహన్ నాయుడు గారు నమస్కారం. నమస్తే అండి వంశీ గారు. నమస్కారం. ఏంటి రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు టార్గెట్ గల కారణం ఏంటి? పదే పదే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేయటం, అచ్చెన్నాయుడు మీద కేసులు బనాయించడం, ఏంటి అసలు ఎందుకు ఆ రకమైనటువంటి టార్గెట్ జరుగుతూ ఉంది? దీనికి రెండు మూడు కారణాలు నేను సూటిగా చెప్తాను ప్లీజ్. మొట్టమొదటిది, జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నెలలు జైలుకి వెళ్ళడానికి కారణం కూడా ఎర్రనాయుడు గారి తాలూకా హస్తం ఉంది. ఆ రోజు ఆయన లెటర్ రాయడం, ఇన్ని అవినీతి చేశారని సాక్ష్యాధారాలతో ఒక లెటర్ రాసి సిబిఐ కేసులకి దారి తీయడం వల్ల అప్పటి నుంచి కూడా మా కుటుంబం మీద ఒక కక్ష పెట్టుకున్నారు. అదే రకంగా గతంలో అచ్చెన్నాయుడు గారు మంత్రిగా చేసినప్పుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ క్వశ్చన్ వేసినా సరే సూటిగా సమాధానం చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా ఎజెండాని అసెంబ్లీలో తుక్కు తుక్కు చేసినటువంటి నాయకుడిగా అచ్చెన్నాయుడు గారు ఉండేవారు. అదొక కక్ష పెట్టుకున్నారు. అలాగే ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని రాష్ట్రమంతా తిరిగి ప్రజలకు మోసం చేసి ఓట్లు సంపాదించుకున్నా సరే కింజరాపు కుటుంబాన్ని దెబ్బ కొట్టలేకపోయారు. అచ్చెన్నాయుడు గారు గెలిచారు, రామ్మోహన్ నాయుడు గెలిచాడు, అలాగే మా అక్క భవానీ గారు గెలిచారు. మరి ఇంత పెద్ద వేవ్ వచ్చినా సరే ఈ కింజరాపు కుటుంబం గెలవడం ఏంటని మళ్ళీ కక్ష పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఇంత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము ధైర్యంగా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే మరి నిక్కచ్చిగా మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ముందుకు వస్తున్నాం. అందులో అచ్చెన్నాయుడు గారు కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ఇవన్నీ కూడా చూసుకొని ఒక బలమైనటువంటి కుటుంబం ఉత్తరాంధ్రలో మనం దెబ్బతీస్తే తెలుగుదేశం పార్టీ పతనానికి గురవుతుంది, ఉత్తరాంధ్రలో వాళ్ళు వీక్ అవుతారు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో మనం పట్టు ఇంకా పెంచుకోవచ్చు అనే ఆలోచనతో ప్రజలకి సేవ చేసి వాళ్ళు తాలూకా హవాని పెంచుకుంటే ఏం పర్వాలేదు, కానీ ఇలా దాడులు చేసి అక్రమంగా అరెస్టులు చేయడం మాత్రం అత్యంత దారుణం, ఒక అప్రజాస్వామికం అనేది కూడా మేము చెప్తున్నాం. మరి ఈ కారణాల వల్లే ముఖ్యంగా అచ్చెన్నాయుడు గారిని పదే పదే టార్గెట్ కూడా చేయడం జరుగుతుంది. ఓకే, అసలు నిమ్మాడలో ఏం జరిగింది? నిమ్మాడలో జరిగినటువంటి అంశానికి సంబంధించి చాలా చర్చ జరుగుతూ ఉంది. అసలు నిమ్మాడలో జరిగినటువంటి అంశం ఏంటి? ఆయన మాట్లాడినటువంటి వాయిస్ ఏంటి? ఆ వాయిస్లో ఉన్నదేంటి? ఆయన నిజంగా దౌర్జన్యం చేశాడా లేకపోతే ఏంటి? అది ఏమైనా వాయిస్ ఉందా మీ దగ్గర రామ్మోహన్ నాయుడు గారు? నిమ్మాడలో జరిగినటువంటి సంఘటన, ఇందులో సీక్రసీ ఏమీ లేదు. రాష్ట్ర ప్రజలు అందరూ కూడా ఆడియో క్లిప్ కూడా స్పష్టంగా విన్నారు. అచ్చెన్నాయుడు గారు ఒక కుటుంబ పెద్దగా, గ్రామ పెద్దగా, ఒక రాష్ట్ర స్థాయిలో మంత్రి చేసినటువంటి వ్యక్తి, తన సొంత గ్రామం ఒక తాటి మీద నడిపించాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా జరుగుతూ వస్తుంది. మరి ఆనవాయితీగా ఒక యునానిమస్ గా వస్తున్నప్పుడు, ఎవరైనా ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేయడం ఆయన తాలూకా బాధ్యతగా భావించి అందరం కలిసి చేసుకుందాం అయ్యా, గతంలో ఏవైనా సరే తప్పులు జరిగింటే క్షమించండి, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మీ అందరికీ కూడా సహకరించి ముందుకు నడిపిస్తానని ఎంతో గౌరవప్రదంగా పద్ధతిగా మాట్లాడినటువంటి వ్యక్తిని ఈ రకంగా ఇరికించడం అనేది, నేను ఇందాక చెప్పినట్టు రాజారెడ్డి రాజ్యాంగంలోనే ఈ ఇటువంటి పద్ధతుల్లోనూ అరెస్ట్ చేయొచ్చు, తప్పితే చట్ట ప్రకారం మాత్రం ఎక్కడ కూడా తప్పు అచ్చెన్నాయుడు గారు చేయలేదు. మరి అదే రకంగా ఆపోజిట్ సైడ్ లో వైఎస్ఆర్ పార్టీకి ఒక టెక్కల్ ఇన్ఛార్జ్ గా చేస్తున్నటువంటి వ్యక్తి మూకమొడిగా ఒక పబ్లిక్ ఒక వీడియోలో నిమ్మాడ ఎంట్రన్స్ లో మాట్లాడి కర్రలు తీసుకొని రండి, రాడ్లు తీసుకొని రండి, ఏ ఒక్కనా కొడుకుంటాడో బూతులో, మరి ఆ బూతులు కూడా మేము మాట్లాడలేము, ఈరోజు సంస్కారవంతమైనటువంటి మేమెవరం కూడా అటువంటి మాటలు మాట్లాడలేము. అది ప్రజాస్వామ్యమైనటువంటి రాష్ట్రంలో, ఈ దేశంలో ఎవరైనా సరే, ఒక నాయకుడని కాదు, ఒక అధికార ప్రభుత్వానికి సంబంధించిన నాయకుడని కాదు, ఏ ఒక్కరైనా సరే అంత పబ్లిక్ గా ఎవరైనా చేయగలరని. మరి అలా చేసినప్పుడు వీడియో ప్రూఫ్ కూడా ఉంటే మేము పోలీసులు కంప్లైంట్ చేయడానికి వెళ్తే పోలీసులు చేతులు రావండి కంప్లైంట్ రాసుకోవడానికి. ఈ రోజు వరకు అడుగుతున్నాను నేను, ఏ స్టేషన్ లోనైనా సరే కంప్లైంట్ ఉందా? అన్ని స్టేషన్లు మేము తిరిగాం, ఎస్పీ గారికి కంప్లైంట్ చేశాం, లోకల్ స్టేషన్ లో కంప్లైంట్ చేశాం, ఒక్క దగ్గర కూడా కేసు రిజిస్టర్ అవ్వలేదు. నేను ఏ కామన్ మ్యాన్ కైనా ఈ రోజు అడుగుతున్నాను, అలా రాడ్లు పట్టుకుని రండి ఒక్కొక్కరికి నరికేస్తాను అన్నటువంటి వ్యక్తి మీద ఈ రోజు కేసు లేదని అంటే ఎవరి తాలూకు తప్పు అనేది కూడా ఈ రోజు ప్రజలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో సీక్రసీ ఏం లేదు, యునానిమస్ గా తీసుకువెళ్లాలని అనుకున్నాం. సరే పోటీ చేశారు, విఆర్ రెడీ, ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే హక్కు ఉంది, పోటీ చేయమంటున్నాం. కానీ ఇదేంటండి మధ్యలో ఈ దాడులేంటి, ఈ పోలీసుల చేత చేయించడం ఏంటి, అక్రమంగా అరెస్టులు చేయించడం ఏంటి, ఇది మేము ప్రశ్నిస్తున్నటువంటి. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, అంటే రాష్ట్ర ప్రజానీకం ఆ వాయిస్ లో ఏముంది అనేటువంటి చాలా విస్తృతంగా అది వెళుతూ ఉంది. అసలు నిజంగా ఆ వాయిస్ లో ఏముంది అంటే 2:39 ఉన్నటువంటి వాయిస్ నిజంగా ఈయన మీద పెట్టినటువంటి సెక్షన్లకి, అచ్చెన్నాయుడు గారి మీద పెట్టినటువంటి సెక్షన్లు కేసులు వీటికి సంబంధించిన దాంట్లో ఒక్కసారి వాయిస్ విన్నాం. రాష్ట్ర ప్రజానీకం వింటే అందుట్లో అసలు ఏది క్రిమినల్ యాటిట్యూడ్ ఏమైనా ఉందా అని తెలిసింది. ఒక్కసారి ఆ వాయిస్ ప్లే చేయండి రాజు, ఒక్కసారి రామ్మోహన్ నాయుడు గారు, అది ప్రజల కోసం.
ఎక్కడున్నారా? మీ తమ్ముడు మామ వచ్చారు, అదే ఒకసారి మాట్లాడు. హలో, చెప్పానన్న. అదే చూడరా, ఆలోచన చేయి. నేనేంటి బలవంతమేం కాదు, అందరం ఒక దగ్గర ఉన్న వాళ్ళం కదా, ఒకసారి ఆలోచించి అందుకని చెప్పడానికి. అలా కాదు, ఇబ్బందులు నీకున్నాయి, నీకు ఇబ్బందులు లేవని నేను అన్నాను. ఇప్పుడు వెళ్తే ఉంటాయి, నీకు సమస్యలు లేకుండా లేవు. అలా కాదు, మీ దగ్గరికి ఒక 20 సార్లు వచ్చాను. నేను చెప్తున్నాను కదా, వచ్చావు రాలేదు, నీకు ఇబ్బంది లేదని నేను అనడం లేదు కదా. అదే ఒకసారి ఆలోచించు, ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. అలా కాదు, ఇప్పుడు నా ఉద్యోగం పోయింది పరిస్థితి ఇప్పుడు చేద్దాం. ఉద్యోగాల కొరవురా, ఏముంటుంది మనం అనుకుంటే మనం కాకపోతే ఇంకెవడో నీకు చేసిరు కదా. అలా కాదు, మీరు ఉన్నదే పీకించినప్పుడు మళ్ళీ ఎప్పుడు వేస్తావు? అయ్యే కొరవే ఎప్పుడు చెప్పినారు? సంతలోడు చేపల కొరవ పోన్లు సర్లే, అవన్నీ వాదించుకుంటూ మరి అవుతుంది. నేను అనేది మరి ఇబ్బంది నీకైతే ఇబ్బంది జరిగింది, నేను జరిగిందే నేనే చెప్తున్నాను కదా. మీ అన్నయ్య నోట్ పేపర్ తీసుకొని 15 సంవత్సరాలు ఈ రోజుకి ఇచ్చాడా? అదే చెప్తూ మాట్లాడదు. ఎన్నిసార్లు చెప్పాను? అది నాకు చెప్పలేదురా, నాకు తెలుసు కానీ అది నాకు తెలియదు. గత సంవత్సరం మీటింగ్ పెట్టేటప్పుడు మా పేపర్ కూడా నీకు చెప్పాను, మీకు గుర్తు? అది నాకు తెలియదు కానీ ఇది నాకు తెలుసు. ఉద్యోగం గురించి అయితే నా దగ్గర జరిగింది కానీ తెలుసు కానీ అది నాకు తెలియదు. మీ దగ్గరకు వస్తే నిమ్మాళ్ళు ఉన్నావరా అనేసి అన్ని అడిగినా కానీ పోనీ లాస్ట్ టైం లో కూడా మాకు ఉద్యోగం ఇచ్చావా? అవునవును. లేదు మరి, అది జరిగిపోయింది, అప్పుడు అయిపోయింది. దానికో అంటే జరిగిపోయిందంటే మీకు అవకాశం వస్తే అవకాశం లేదురా. నేను ఇప్పుడు నీకు అవకాశం అనేది లేదు. ఇప్పుడు ఇది ఏంటి రాష్ట్రపతి పదవి ఏంటి అయిపోద్ది అంటా నేను అనేది నేను కూడా అన్నా. నేను అనేది ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం, లేనప్పుడు చేసుకొని తప్పేం లేదు. కానీ నీకేం బలవంతం కూడా లేదు, ఏమి లేదు చెప్తున్నాను. అయితే అందరం ఒక దగ్గర ఉండేవాళ్ళు, పొరపాటు జరిగింది, అది మళ్ళీ తర జరగకుండా మనం చేసుకొని వెళ్ళడం, అంతకంటే ఉండేది లేదురా. నేను చెప్తున్నాను, నీకు పొరపాటు జరగలేదురా. ఇప్పుడు ఏదో నా అవసరం నీకు మేము ఫోన్ చేస్తున్నది లేదు. నీకు ఇబ్బంది జరిగింది, అందరం ఒక దగ్గర ఉన్నవాళ్ళం, జరిగిన పొరపాటు సరి చేసుకుని వెళ్దామని నీకు రిక్వెస్ట్. తప్ప అంతకంటే సీఎం చెప్పిన అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఆ రోజులు లేవు కదా. ఇప్పుడు ఆ అనుభవాలన్నీ మారాయి కదా. ఒకసారి జరుగుతుండదు, ఇంకోసారి ఇంకోలా జరుగుతుంటది. నీకు నేను బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది, వాళ్ళందరికి సంబంధం లేకుండా ఎవరు చెప్పినా వినకుండా నీకు బాధ్యతగా చూసుకున్న బాధ్యత నాది. వాటికి నమ్మితే నా సంగతి తెలుసు కదా, నేను ఒకసారి మాట ఇచ్చాను, నీకు వెనకపోయే వ్యక్తిని కాదు. దానికి గౌరవిస్తే గౌరవించి, లేకపోతే నీ ఇష్టం, నేను బలవంతమే చేయను, అది చూసుకో నీ ఇష్టం. ఓకే రామ్మోహన్ నాయుడు గారు, ఈ వాయిస్ లో ఎక్కడా హత్యాయత్నం కానీ బెదిరింపులు కానీ 147, 148, 324, 327, 384, 386, 109, 180, రెడ్ విత్ 149, 123, 1951 చట్టాల కింద ఇది ఏందండి? నాకు అర్థం కాలేదు రామ్మోహన్ నాయుడు గారు. అంటే ఇది కాకుండా ఇంకేమైనా ఉందా అంటే ఏమీ లేదంటున్నారు. ఇది ఫోను వాళ్ళు ఎవరైతే, అతను కూడా మీ బంధువేనా? బంధువేనంటే ఇక్కడ ఊర్లో గ్రామాల్లో పరిస్థితులు మీకు తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మరి జనరేషన్స్ కొద్దీ ఆ బంధువులు అన్నట్టు మరి ఆ రిలేషన్స్ అవన్నీ ఉంటాయి. మీరన్న మాటే కోర్టులో కూడా ప్రెజెంట్ చేసేటప్పుడు ఇదిగోండి ఆడియో కాల్ ఉందని అంటే ఏంటి ఆడియో కాల్ లో ఏముంది? ఇంకా దీనికి తప్పితే జరిగినటువంటి సంఘటన లేదు, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కూడా లేదు. ఆ సంభాషణ ముందు కూడా మీరు చెప్పారు మీ తాలూకు కుటుంబ సభ్యులు కూడా వచ్చారయ్యా ఒకసారి మాట్లాడమన్నారని, మాట్లాడి ఆప్యాయతగా గౌరవించుకుంటూ వాళ్ళిద్దరు మాటల్లో కూడా చూశారు ఒక చనువుతనంతోనే, ఒరే ఇది అయ్యిందిరా అది అయ్యింది, ఇప్పుడైనా చూసుకొని జాగ్రత్తగా మనం ముందుకు వెళ్దాం, భవిష్యత్తులో నేను చేస్తానని ఒక హామీ కూడా ఇచ్చి ఈ రకంగా రిక్వెస్ట్ చేస్తేనే కేసులు పెట్టారని అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లు అడిగితేనే కేసులు పెడతారా? ఇంకా రేపు ఎవరికైనా అడిగి ఒరే ఓట్లకి వెళ్ళినప్పుడు అడుగుతారు మా గ్రామానికి మీరు రోడ్డు వేసామన్నారు, రోడ్డు వేయలేదు, అయితే రోడ్డు వేసామన్నా అయ్యా మాకు అవకాశం రాలేదు, వచ్చేసారి మీరు వేయండి అవకాశం ఇస్తే అంటే దానికి కూడా 307, ఈ 326, 109, 141 ఇవన్నీ పెడితే ఏంటి? అసలు ఏ రాజ్యాంగం అసలు ఇది? ఏ వ్యవస్థ అసలు ఇది? ఎక్కడ బ్రతుకుతున్నాం మనం? అసలు ఒక ఆడియో కాల్లో పద్ధతిగా ఒక గ్రామాన్ని ఎన్నికలు అప్పుడు అందరినీ కలిసి ముందుకు నడిపించుదాం అని ఒక ప్రయత్నం చేస్తే దానికే మీరు ఇలా చేసేస్తే ఇది ఏది అసలు? ఇది టోటల్గా అప్రజా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్యలు కూడా ఇంత పట్టపగలే ప్రతి ఒక్కరూ చూస్తుండగాని ఈ రకంగా చేస్తున్నారని అంటే ఎంత దారుణం అండి. కేవలం భయపెట్టాలనే ఆలోచనతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే రామ్మోహన్ గారు, అంటే గతంలో చూసినప్పుడు మాకు రాయలసీమలో కొంచెం ఇటువంటి సన్నివేశాలు ఇటువంటి సంఘటనలు కొంత కొడదాం పొడుద్దాం లేదా అట్లాంటివి ఉండేవి, కానీ ఈ మధ్యకాలంలో ఉత్తరాంధ్రలో అలజడుల మీద అలజడులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏ రోజు చూసినా కానీ మీడియాలో హాట్ టాపిక్ ఉత్తరాంధ్ర, అది ఏ రకంగా చూసినా కానీ ఒక కూల్చివేతల విషయంలో కానీ మాంసాస్త్రష్టి విషయంలో కానీ అరెస్టుల విషయంలో కానీ దాడుల విషయంలో కానీ ఎందుకని ఉత్తరాంధ్ర అంత స్థాయిలో
వివాదం ఒక భయభ్రాంతులు అవుతున్న పరిస్థితి ఏంటి అసలు? అది టీడీపీ లోపమా లేకపోతే వైసీపీ లోపమా లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకత్వ లోపమా? నాకున్న అనుభవం ప్రకారం ఈ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో అనంతపూర్ జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి, గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షనిజం బట్టి రాజకీయంలో కూడా ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చి అంతా కూడా కొనసాగేది. ఉత్తరాంధ్రలో ఏ పార్టీకి చెందినటువంటి నాయకులైనా, ఏ కోవకు చెందినటువంటి నాయకులైనా ఒక సంస్కారవంతమైనటువంటి రాజకీయానికి ఎప్పుడు కూడా పెద్దపీట వేసి ముందుకు నడిపించేవారు. ఈ మూడు జిల్లాల్లో కూడా ఎప్పుడు గొడవలకి దూరంగా ఉంటూ ఏదైనా ఉద్యమం చేయాలన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా చేయడం, ప్రత్యర్థులైనా సరే నమస్కారం పెట్టి గౌరవించుకునే సంస్కారం ఉండడం, ఇదంతా కూడా ఒక ఉత్తరాంధ్రకి ప్రతీకగా ఉన్నటువంటి సంస్కృతి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చెప్పేవారు డీసెంట్రలైజ్ చేస్తానని. డీసెంట్రలైజేషన్ అని అంటే అభివృద్ధి డీసెంట్రలైజేషన్ అనుకున్నాం, కానీ ఇక్కడ జరుగుతుంది రౌడీయిజం డీసెంట్రలైజేషన్. కడపలో ఆయన నేర్చుకున్నటువంటిది, జైల్లో ఆయన నేర్చుకున్నటువంటిది, ఆయన తాలూకు జీవితంలో నేర్చుకున్నటువంటి ఫ్యాక్షనిజం, రౌడీయిజం, గోండాయిజం ఇది వెచ్చలవిడిగా ఈ రాష్ట్రం అంతా 13 జిల్లాల్లో గ్రామ గ్రామానికి కూడా ఆయన డీసెంట్రలైజ్ చేసి ఎక్కడికెక్కడ రౌడీల్ని గోండాల్ని తయారు చేసి ఈ యొక్క గోండాయిజాన్ని డీసెంట్రలైజ్ చేస్తున్నారు. కాబట్టి పవిత్రమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్రలో కూడా ఈ పరిస్థితులు చూస్తున్నాం. గతంలో ఇదే రకమైనటువంటి ఎజెండాతోనే మరి జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగారు విశాఖపట్నంలో కూడా పోటీ చేస్తే ఓడించారు, అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంటుంది. ఎందుకనంటే ఈ రౌడీయిజం, ఈ కడప రాక్షసత్వం, ఆ ఫ్యాక్షనిజం ఇది ఎవరికి కూడా నచ్చక ఇక్కడ ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఈరోజు గెలిచిన తర్వాత నాకే ఓడిస్తారా అన్నటువంటి ఒక కుట్రతో ఈరోజు ఆ గోండాయిజాన్ని, ఆ ఫ్యాక్షనిజాన్ని, ఆ రోజు మీరు ఓట్లు వేయలేదు కదా, ఈరోజు చూడండి నా ప్రతాపం అన్నట్టు ఈరోజు గోండాయిజాన్ని అంతటిని కూడా ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా తీసుకొని వచ్చారు. ప్రశాంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి వాళ్ళు. నేను అందుకే అంటున్నాను నా పార్టీయా తెలుగుదేశంలోనే ఉన్నారు, మేమే ప్రశాంతంగా నడిపించాను, ఏ పార్టీ అయినా సరే గౌరవించుకొని ఉత్తరాంధ్రని మాత్రం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ డీసెంట్రలైజేషన్ పద్ధతిలో ఈ గోండాయిజాన్ని విచ్చలవిడిగా చేసి అటువంటి నాయకులకి ప్రోత్సహించడం, ఈరోజు మంత్రులు కానీ వీళ్ళ నాయకత్వం కూడా ఎలా ఉందనంటే జగన్ గారు మొప్పు పొందాలనంటే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, టీడీపీ నాయకుల్ని మనం ఎంత తిట్టాం, అది కూడా ఎంత క్రియేటివ్గా బూతులు వాడాం అంటే ఎప్పుడు సభ్య సమాజంలో మాట్లాడినటువంటి పదజాలంతో కూడా ఈరోజు ప్రెస్సుల్లో, మీడియాల్లో, పబ్లిక్ ముందు మరి మీటింగుల్లో కూడా ఆ బూతులు మాట్లాడుతూ అలా మాట్లాడుతుంటే సీఎం గారు ఏమన్నారు, సీఎం గారు ఇంకా వెక్కిలు నవ్వేసుకొని వాళ్ళందరికీ కూడా ప్రోత్సహిస్తుంటే ఏ రకంగా తయారవుతుంది? యదా రాజా తదా ప్రజలాగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లైమ్ లైట్లో ఉండాలనంటే మాకు పని చేయక్కర్లేదు, ఎక్కడికో వెళ్ళి రోడ్లు వేయక్కర్లేదు, ప్రజలకు అందుబాటులో ఉండక్కర్లేదు, ఒక ప్రెస్ ఒక కెమెరా పెట్టుకొని గట్టిగా మనం బూతులు తిడితే చాలు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద అక్షంతలు వేసుకొని మరి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇస్తున్నారని చెప్పి ఆ రకమైనటువంటి వాతావరణం సృష్టిస్తే ఎందుకండి రారు ప్రజలు, ఎందుకండి నాయకులు అలా తయారవ్వరు? అదే పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఆ పరిస్థితుల్లోనే ఈరోజు ఈ ఉత్తరాంధ్రను కూడా ప్రశాంతత కోల్పోయిందని నేను తెలియజేస్తున్నాను. ఓకే, అంటే ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉండబట్టేవే ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని తీసుకొని రావాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి నెంబర్ వన్గా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా మాకే ఉందని చెప్తున్నారు కదా. మరి ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే, అసలైన ప్రేమ ఉంటే కొత్తగా ఏం చేయక్కర్లేదండి. ఆల్రెడీ రైల్వే జోన్ కోసం మనం పోరాడుతున్నాం, అది గట్టిగా చేయమనండి. ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఈరోజు? ఆయన అడిగినట్టే గెలిపించారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. ఇంతమందిని ఢిల్లీ పంపిస్తే రైల్వే జోన్ గురించి ఎందుకు పోరాటం చేయట్లేదు? అనౌన్స్మెంట్ జరిగింది, బడ్జెట్లో పైసలు లేవు, ట్రైన్లు మొదలు కావు, హెడ్ క్వార్టర్స్ మొదలు కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలు కాదు, ఏం దాని గురించి పోరాడక్కర్లేదా? రైల్వే జోన్ లేకపోతే వైజాగ్ మీద ప్రేమ ఈ రకంగా చూపిస్తారా? మరి ఈ రోజు మళ్ళీ ఇష్యూ వచ్చింది వైజాగ్ రైల్వే జోన్, మరి ఏం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? అంటే రైల్వే జోన్ ఓకే రామ్మోహన్ నాయుడు గారు, రైల్వే జోన్ ఏమన్నా సరే దాని మీద పోరాటం సరే పార్లమెంట్ అదొక పద్ధతి, విశాఖ ఉక్కు, ఆంధ్రలో ఉక్కు, అసలు అదేమైపోతుంది? దాని పరిస్థితి ఏంటి? 34 మంది త్యాగఫలం ఆ రోజు చేసినటువంటి పోరాట ఫలితంగా ఆ రోజు మీ నాన్నగారు కానీ లేకపోతే వెంకయ్యనాయుడు గారు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి అయిన పాత్ర మొత్తం పోరాట ఫలితంగా కదా, రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఉద్యమం ఫలితంగా కదా అది. ఇప్పుడు మరి అదేంటి రకరకాలు చెప్తున్నారు, ఒకరు ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయిద్దని చింతామోహన్ గారు చెప్తున్నారు, ఇక్కడ ఉండదు అది వెళ్ళిపోయిద్దని కొంతమంది ఇంకోటి చెప్తూ ఉన్నారు, ఇది అసలు ఇప్పుడు ఎప్పుడు జరిగింది అన్నారు, ఏంటి అసలు దీంట్లో ఏం దాగుంది? విశ్వనాథం గారు ఇటువంటి చాలా మంది పెద్దలు ఇదంతా కూడా ఒక కుట్రకని. నాకు నిజంగా అనిపించేది ఆంధ్రులంటేనే ఒక చిన్న చూపు చూసి ఇక్కడ ఏం చేసినా పర్వాలేదు, ఏం ఆంధ్ర అనేటటువంటి ఆలోచనతో బహుశా ముందుకు వెళ్తున్నారేమో. కానీ మన సహనాన్ని పరీక్షిస్తే ఈరోజు దేశంలో కూడా మరి ఎవరూ చేయలేనటువంటి పోరాటాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగాయి. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, సహనాన్ని పరీక్షించే విధంగా చేస్తున్నారు. మరి విశాఖ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి అంశంలో మరి చరిత్ర గురించి మళ్ళీ చెప్పనక్కర్లేదు.
మరి 23 జిల్లాల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి పోరాటం అది. కేవలం విశాఖపట్నం నగరానికో ఉత్తరాంధ్రకో పరిమితమైన పోరాటం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆ రోజు పోరాడితే ఎంత పెద్ద సంస్థను మనం తీసుకొని రాగలిగాం. ఇటువంటి సంస్థ చాలా చక్కనైనటువంటి పొటెన్షియల్ ఉంది, భవిష్యత్తులో భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా తయారయ్యే అవకాశం ఉంది. మరి కోస్టల్లో ఆ అడ్వాంటేజ్ కూడా, కోస్టల్ అడ్వాంటేజ్ కూడా ఉంది, అన్ని ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి, ల్యాండ్ బ్యాంక్ ఉంది. మరి ఇంత పెద్ద సంస్థగా ఉన్నటువంటిది కేంద్రం కొంచెం ప్రోత్సాహం ఇస్తే కేంద్రానికే లాభాల్లో తీసుకొని వచ్చేటటువంటి సంస్థ, అటువంటి సంస్థ ఈరోజు మరి ప్రైవేటీకరణ చేస్తున్నారనంటే ఖచ్చితంగా ఇందులో చాలా కుట్రలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పాత్ర ఇందులో చాలా కీలకమైనటువంటిది. ఈరోజు ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రం చూశారు, నేను ఒకటే అంటున్నా, ఇదే స్టీల్ ప్లాంట్ తమిళనాడులో ఉంటే, ఇదే స్టీల్ ప్లాంట్ కేరళ ఉంటే, ఇదే స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రలో ఉంటే కేంద్రం ఈ నిర్ణయం తీసుకునేదా? ఎందుకనంటే అక్కడ రాష్ట్ర ప్రజలు కానీ అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ గట్టిగా నిలదీసి అడిగేది. కానీ ఈ రోజు ఆ భయం ఇక్కడ లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, కృష్ణపట్నం పోర్ట్ కానీ, కడపలో స్టీల్ ప్లాంట్ కానీ, అమరావతి కానీ, పోలవరం కానీ, ఏ ఒక్కటి మీద ఏ స్టేట్మెంట్ కేంద్రం ఇచ్చినా సరే అడిగే నాయకుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేడు అన్నటువంటి ఒక ఇది వచ్చింది వాళ్ళకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లారు, తలుపు తట్టారు, ఈ విషయాలు ఎక్కడ కూడా అడగరు. మరి వాళ్ళకు కూడా ఒక ఈజీనెస్ వచ్చేస్తుంది కదా. మరి ఎవరు ఈ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అడిగినప్పుడు నేను ఎందుకు ఎవరికి భయపడాలి, అక్కడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయనే పాపులర్ ఓటు మీద గెలిచారు, 151 మంది ఎమ్మెల్యేలతో ఉన్నారు, ఈయన దగ్గర రాష్ట్రం ఉంది కాబట్టి మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా అన్ని కూడా ఏం చేసినా సరే వాళ్ళు ఎవరు కూడా అడగరు అనేటటువంటి ధైర్యం వాళ్ళకి వచ్చింది కాబట్టి చేస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే మాట తప్పను మడం తిప్పను అన్నటువంటి నినాదంతో ఏదైతే ప్రజల దగ్గర ఓట్లు తీసుకున్నారో దాని మీదే నిలబడి ఈ రోజు కేబినెట్ లో జనవరి 27 నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే ఈయన నిలబడి తప్పు చర్య మీరు చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరించట్లేదు, మేమందరం కూడా గట్టిగా నిల్చుంటాం, అవసరమైతే అన్ని పార్టీలతో కూడా మేము సంప్రదించి కలిసికట్టుగా ఈ యొక్క ప్లాంట్ కోసం పోరాడతామని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట చెప్పుంటే ఈరోజు కేంద్రం అది చేయగలిగేదా? వాళ్ళకి అంత ధైర్యం ఉందా? మన కోఆపరేటివ్ ఫెడరలిజం అనేటటువంటి ఒక మాటతో నడుస్తున్నటువంటి భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఈ రకంగా వ్యతిరేకించినప్పుడు కేంద్రానికి ఎక్కడండి దమ్ము ముందుకు నడిపించడానికి? వాళ్ళకి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మాట మీద మూసుకొని ఇక్కడ కూర్చుంటున్నారో కేంద్రం కూడా చాలా చక్కగా ఏ కార్యక్రమానికి ఆ కార్యక్రమం చేసుకుంటుంది. అందుకని ఇది మొట్టమొదట వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారిదని తెలియజేస్తున్నాం. మరి ఆయన ఈ తాలూకా దీనికి బాధ్యత తీసుకొని ఈ పోరాటానికి ముందుకు నడిపించాలి, కేంద్రాన్ని నిలదీసి అడగాలి. మరి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉవ్వెత్తిన మళ్ళీ పోరాటాలు మళ్ళీ లేగుస్తాయనేది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మేము హెచ్చరిస్తున్నాం. రామ్మోహన్ రెడ్డి గారు, వైసీపీ సరే మౌనంగా ఉంది, వైసీపీ దీని మీద పోరాటం లేదు, వైసీపీ లోపం ఉంది, కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకని మౌనంగా ఉంటుంది? తెలుగుదేశం పార్టీ ఆ వాయిస్, బలమైన వాయిస్, బలమైన పోరాటం ఎందుకు వినిపించలేకపోతుంది? మేమే వినిపిస్తున్నామండి. నిన్నటి నుంచి మీరు చూడండి, మా అయ్యన్న పాత్రుడు గారు, మాకు అక్కడ లోకల్గా ఉన్న లీడర్స్ గంట శ్రీనివాస్ గారు, మేము అందరూ మేమే మాట్లాడుతున్నాం దీని మీద. మేము మాట్లాడిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడడానికి కూడా మా బాస్ ఏదో ఎజెండా ఇవ్వాలి, మా బాస్ ఏదో ఎజెండా సెట్ చేస్తే దాని ప్రకారం మాట్లాడతామని ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఇష్యూలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారనేది దీనికి ఎజెండా ఏముందండి? అవుట్ రైట్ గా రిజెక్ట్ చేయక్కర్లా ఢిల్లీలో కూర్చున్నటువంటి ఎంపీలందరూ కూడా ఇంకెక్కడ, ఇక్కడ ఆంధ్ర నుంచి ఏదో వస్తుంది మా నాయకుడు ఏదో చెప్తారంటే ఏం డీలింగ్లు మాట్లాడుకోవాలి? మళ్ళీ మీరు సీక్రెట్ గా ఏదైనా డీల్ మాట్లాడుకుంటారా ఈ స్టీల్ ప్లాంట్ గురించి? ఏదైనా ఒక బేరాలు సార్ బేరాలు తీసుకుంటారా? క్విట్ ప్రోకో మాట్లాడుకుంటారా? ఇందులో వేరే ఆలోచన లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ రోజు మూసుకొని కూర్చున్నారు తప్పితే మేము గట్టిగా మాట్లాడుతున్నాం. నిన్నటి నుంచి మొన్నటి నుంచి మేము మాట్లాడుతున్నాం, భవిష్యత్తులో కూడా మేము ఇస్తున్నాం. ఈరోజు యూనియన్ వాళ్ళు కూడా మా మీద చాలా నమ్మకంతో మాతో సంప్రదించి ఇచ్చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఏవి ఇచ్చే మాట్లాడట్లేదు అన్నది మాత్రం నేను అది మాత్రం ఆ మాటను మాత్రం మేము ఖండిస్తాం. ఖచ్చితంగా గట్టిగా ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మాత్రం మేము మాట్లాడాలి. రామ్మోహన్ నాయుడు గారు ఫస్ట్ లేక విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖకు సంబంధించిన చర్చ రావడంతో ఫస్ట్ లేక రామ్మోహన్ నాయుడు గారిది వచ్చింది కేంద్రానికి రాసిన లేక, దీన్ని ఉపేక్షించవు, దీన్ని ఒప్పుకోము అని. తర్వాత అట్లాగే అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడారు, లేదా అట్లాగే తర్వాత మాట్లాడారు, అది మేము చూసాం, మీడియాలో టెలికాస్ట్ అయింది. కాకపోతే ఎన్డీఏలో భాగస్వామ్యంగా మీరు తెలుగుదేశం బీజేపీ ఉన్నప్పుడు కూడా బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదని, అంటే ఈరోజు ఒక్క రూపాయి కేటాయించలేదండి, తీసేయండి, ఒక్క రూపాయి కేటాయించలా, కానీ ఆ రోజు ఒక 7-8 సంవత్సరాలు కేటాయించినప్పటికీ కానీ ఇంకా కేటాయించలేదని చంద్రబాబు నాయుడు ఆ రోజు ముఖ్యమంత్రిగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కేంద్రం పైన ధ్వజమెత్తాడు, మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తారని.
కానీ ఆ రోజు భాగస్వామ్యం పక్షంగా ఉండి అంత ధ్వజమెత్తినటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు, మరి ఈరోజు ఎందుకు ఆ స్థాయిలో పోరాటం చేయలేకపోతున్నాడు, ఆ స్థాయిలో ధ్వజమెత్తలేకపోతున్నాడు అనేది చర్చ జరుగుతూ ఉంది. రామ్మోహన్ నాయుడు గారు ఏమంటారు దానికి? మీరు బాగున్నారు సార్ వంశీ గారు. మీరు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము మాట్లాడాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము మాట్లాడాలి. 151 సీట్లు వచ్చిన వాళ్ళు ఏంటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డబ్బులు సంపాదించుకొని లిక్కర్ మీద శాండ్ మీద డబ్బులు సంపాదించుకుని వాళ్ళు ఉంటే మేము అప్పుడే పోరాటం చేయాలి, ఇప్పుడు మేమే పోరాటం చేయాలి? ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకండి, ఓట్లేసి గెలిపించడం ఎందుకండి, వీళ్ళందరికీ బాధ్యత లేదా? మరి వాళ్ళకి ఎజెండా ఉంది కదా, తీసుకొని ఢిల్లీ వెళ్తా ఉన్నారు, వాళ్ళేమో షికారి యాత్రలకు వెళ్ళాలి. అంటే వాళ్ళకి ఎజెండా, వాళ్ళకి ఎజెండా ఉంది, మాకు ఎజెండా ఉంది. మా పరిపతిలో మా శక్తి మేరకు మేము పోరాటం చేస్తాం, మేము కూడా ఇచ్చేసుకొని ఇచ్చేస్తాం. ఎంపీలుగా మేము ముందుకు వస్తున్నాం కదా, మా సార్ కూడా మాట్లాడతారు, మేమేం చెప్పలేదు. నేను రామ్మోహన్ నాయుడుకి అడిగి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అంటే మా బాస్ చంద్రబాబు నాయుడు గారు ఏదో మాటిస్తారు, మేము అప్పటి వరకు మాట్లాడలేదు అనలేదు కదా, మాకు ధైర్యం ఉంది, మేము ఏం మాట్లాడినా సరే మా సార్ మాకు సమర్థిస్తారు, సార్ తాలూకు ఎజెండా కూడా ఇదే అని మేము మాట్లాడుతున్నాం. వాళ్ళేమో ఎవరు కూడా మాట్లాడే ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ అని అంటే ఓపెన్, క్లోజ్ అని అంటే క్లోజ్ అన్నటువంటి కీలు బొమ్మల్లాగా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు దాని గురించి మాట్లాడలేకపోతున్నారు. మేము ధైర్యంగా మాట్లాడుతున్నాం. వాళ్ళకు మాకు పోలికేంటండి, వాళ్ళకు మాకు పోలికేంటి? మీరు ఇప్పుడే చెప్తున్నారు ఆయన సీఎం గా ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రిని ఎదిరించారు రాష్ట్రానికి డబ్బులు రాలేదని, ఒక రకంగా చేసామని చాలా మంది ఈ రోజు అంటున్నారు ఎందుకయ్యా ఆ రోజు అడిగారు ఓడిపోయారని. కానీ మేమే రాజకీయం చూడలేదే, రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే మేమే గట్టిగా అడిగాం ఆ రోజు, భవిష్యత్తు ఏం జరిగితే అది జరిగింది. ప్రధానమంత్రి పవర్ఫుల్ అయినా సరే రాష్ట్రానికి డబ్బులు ఇవ్వకపోతే మేము అడగాలని మేము బాధ్యత తీసుకున్నాం. ఆ బాధ్యత ఈ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి మీద పడింది కదా. ఈయన వెనకలికి వెళ్ళినప్పుడు అదే అన్నాడు కదా, మీరు సాధించలేకపోయారు, మేము సాధిస్తాం కాబట్టి మా కోట్లు వేయండి. ఈ రోజు సాధించిన తర్వాత తెలుగుదేశం పార్టీ పోరాటం చేయట్లేదని అంటే దానికి ఎవడండి సమాధానం చెప్తాడు? రాష్ట్ర ప్రజలు కూడా ఇది అడగట్లేదు, తెలుగుదేశం పార్టీ పోరాడమని. మీరు గెలిచారయ్యా, మీ కోట్లేసా, మీరు పోరాడండి అని ముందు చెప్తున్నారు. వాళ్ళు పోరాటం చేయక ఇప్పుడు మేమే పోరాటం చేసుకుంటే మరి ప్రభుత్వం ఎవరికి, వాళ్ళకి ఇస్తారా మాకు ఇస్తారా? అంటే ఆ ప్రభుత్వానికి ఎజెండా ఉందనే చర్చ జరుగుతూ ఉంది కదా సరే, అది అక్కడ పెడితే విభజన హామీలకు సంబంధించి అసలు ఏమైనాయి, ఎక్కడున్నాయి, అసలు ఇటు వస్తాయి, ఎప్పుడు వస్తాయి, అసలు ఏం జరిగింది రామ్మోహన్ నాయుడు గారు? అంటే పార్లమెంట్లో సరే మెడలు వంచి తీసుకొస్తామన్నారు, ప్రత్యేక హోదా లేదు, రైల్వే జోన్ లేదు, విశాఖకు ఫ్యాక్టరీ లేదు, లేకపోతే అసలు వెనకబడినటువంటి ప్రాంతాలకు నిధులు లేవు, లేకపోతే యూనివర్సిటీలకు లేవు, ఇవన్నీ అసలు ప్రజల్లో గతంలో అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఇది ఒక పెద్ద ఎజెండా, కానీ ఇప్పుడు ఆ ఎజెండా చర్చ లేదు, లేదా ఆ ఎజెండాకు సంబంధించి గతంలో పార్లమెంట్లో మేము చూసిన ప్రతిరోజు పోడియం ముందు బైఠాయించడం, పోడియం ముందు ప్రొటెస్టులు చేయటం ఉండేది, కానీ ఇప్పుడు అసలు సున్నా ఒక్క రూపాయి పెట్టకపోయినా కానీ అవి ఏమీ కనపట్టలేదు. ఏంటి అసలు ఏం జరుగుతుంది అక్కడ ఢిల్లీలో? ఆ రోజుల్లో ఢిల్లీలో మీకు ఒక విషయం చెప్పాలనంటే చేస్తామన్న పని కూడా ఢిల్లీలో జరుగుతుంది అన్నటువంటి పని కూడా 10 సార్లు మనం సంప్రదింపులు చేయాలి, ఫాలోఅప్ చేయాలి. కొన్ని ప్రొసీజరల్గా కొన్ని డిలే అవుతుంటాయి, కొన్ని ఫైల్ మూమెంట్లో డిలే అవుతుంటాయి, కొన్ని ఊరికే ఇంకేదో కారణాల వల్ల డిలే అవుతుంటాయి. కాబట్టి అవ్వాల్సినటువంటి పని కూడా మనం 10 సార్లు సంప్రదిస్తేనే ఆ ఫైల్ మూవ్ అవుతుంది, ఏ కార్యక్రమం ముందుకు నడుస్తుంది. అటువంటిది ఆ రోజు ఆ విషయం తెలుసుకొని మీరు అన్నట్టు ఏ కార్యక్రమం ఢిల్లీ వెళ్తే మరి వేరే ఎజెండా మాకు ఉండేది కాదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఏవేవైతే ఉన్నాయో 19 ఇష్యూస్ అన్నీ కూడా మనం కటాకట అడగాలి, అందులో సాధించుకోవాలనే ఆలోచనతో అప్పుడు మేఘాలయ బిల్ వచ్చినా, జమ్మూ అండ్ కాశ్మీర్ బిల్ వచ్చినా మేము అడిగేది మళ్ళీ తిప్పి ఇక్కడికి ఆంధ్రాకి తీసుకొని వచ్చేవాళ్ళం, కేంద్రాన్ని అడిగేవాళ్ళం. మీరు ఇప్పుడు కూడా స్పీచ్లు అవన్నీ కూడా చూడండి, మా మీటింగ్స్ అన్ని కూడా చూడండి, ఎక్కడ పార్లమెంట్లో ఏ ఎజెండా తీసుకుని వచ్చినా మళ్ళీ తిరిగి మేము స్పెషల్ స్టేటస్కి ఇవన్నిటికీ కనెక్ట్ చేసుకొని అయ్యా మా రాష్ట్రంలో ఇది జరుగుతుంది చేయాలని మేము గట్టిగా నిలదీసి అడిగేవాళ్ళం. ఎందుకు, మా అందరికీ కూడా ఒకే ఎజెండా ఉండేది, ఒకే ప్రయారిటీ ఉండేది, రాష్ట్రానికి నిధులు తీసుకొని రావాలి, మన సమస్యలు అక్కడ హైలైట్ చేయాలి. ఈ రోజు ఎజెండా ఎక్కడ కనిపిస్తుంది? ఈ రోజు ఎజెండా అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సిబిఐ కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, దీని నుంచి ఎలా బయటకు రావాలి, దానికోసం ఎంత స్ట్రెంగ్త్ ఎంపీలందరూ కూడా అక్కడ ఎలా వినియోగించుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఏటూ గారిని ఏ ఆఫీసులకు మనం తిప్పాలి, సంప్రదించాలి. ఆబ్వియస్లీ మన ఎజెండా మారినప్పుడు ఈ పోరాటం ఎక్కడ కనిపిస్తుందండి? వాళ్ళందరూ కూడా అనుకుంటారు మనకెందుకులే, మనకు కావాల్సింది వేరేది కదా, ఈరోజు స్పెషల్ స్టేటస్ గురించి అడిగితే ఏంటి, అడగకపోతే ఏంటి, మనకు కావాల్సింది మన నాయకుడు జైలుకి వెళ్ళకూడదు అందుకని మనకి ఇక్కడ పంపించారు, సో ఆ ఎజెండా మీద మాట్లాడదామని. వాళ్ళందరూ కూడా అది చేసినప్పుడు ఇంకా గాంధీ విగ్రహం దగ్గర పోరాటం ఎందుకు, దీంట్లో పోరాటం ఎందుకు? వాళ్ళ ప్రయారిటీ అది కాదు, వాళ్ళ ఎజెండా అది కాదు. వాళ్ళ ఎజెండా ఈరోజు మార్చుకొని ఢిల్లీలో పనిచేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి దానికి మేము ఈరోజు ప్రతిపక్షంలో 3 ఉన్నాం, మా 3 వల్ల ఎంతవరకు అవకాశం ఉండి మేము పోరాటం
పోరాటం చేయగలుగుతున్నాం, మా శక్తికి మించి మేము చేస్తున్నాం. క్వశ్చన్లు అవర్లో క్వశ్చన్లు అడుగుతున్నాం, జీరో అవర్లో రేస్ చేస్తున్నాం, బిల్స్ వచ్చినప్పుడు మేము మాట్లాడుతున్నాం, బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. కానీ మీరంతా కూడా అక్కడ స్ట్రెంగ్త్ గేమ్ అనండి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజించడానికి కారణం కూడా ఇదే. 42 మంది ఎంపీలు తెలుగు వారు ఉండుంటే గట్టిగా కడిగేసి అడిగేసి పడేసే వాళ్ళం అక్కడ. ఈ రోజు 25 ఎంపీలకు మనం వచ్చాం. అందులో కూడా ఇలాగ పార్టీలు రెండు పార్టీలు అయినప్పుడు అటు కొంచెం ఇటు కొంచెం అయిన తర్వాత ఒక ఎజెండాని పార్లమెంట్ లో పుష్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి అంశం. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రాష్ట్రం కోసం 15 మంది ఎంపీలు ఉంటే పార్లమెంట్ లో ఎప్పుడు జరగలేదు. ఒక రీజనల్ పార్టీగా 15 మంది ఎంపీలతో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఢిల్లీలో మనం మూవ్ చేసి ఆ స్థాయి వరకు వెళ్ళాం మన పోరాటంలో. కానీ ఈ రోజు వీళ్ళు 22 మంది ఎంపీలు లోక్సభలో ఒక ప్రధానమైనటువంటి పార్టీగా ఈ రోజు కూర్చున్నారు. కానీ ఎక్కడ పోరాటం మాత్రం చేయట్లేదు, ఎక్కడ ఏ ఇష్యూ మీద కూడా ఈ రోజు సరిగ్గా మాట్లాడట్లేదు. కానీ రాజకీయాలు చేయడానికి, ఎజెండాను పుష్ చేయడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి పర్సనల్ గా ఏమైనా కార్యక్రమాలు చేయడానికి మాత్రం మోకముడిగా వీళ్ళందరూ కూడా చాలా పకడ్బందీగా పనిచేస్తున్నారు. అది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఎజెండా అనేది కూడా నేను స్పష్టంగా మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. ఓకే, అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు ఒక అంశానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజ్యాంగ వ్యవస్థల మధ్య, అంటే ఎస్సీసీ ప్రభుత్వం కాదు, న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కావచ్చు, అనేక వ్యవస్థల మధ్య జరుగుతున్నటువంటి పోరాటం విషయంలో, లేకపోతే ఇక్కడ జరుగుతున్న పరిణామాల విషయంలో, అసలు ఢిల్లీలో పార్లమెంట్లో కానీ లేకపోతే టెన్షన్ పోతే అసలు ఎక్కడ ఆ రకమైనటువంటి చర్చ అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి ఆలోచన జరుగుతుంది? దానికోసం ఇప్పుడు వేరే పార్టీలు కూడా ఎలా ఆలోచిస్తున్నాయి, ఏం చేస్తున్నాయి అనేది మనం ఈ సందర్భంలో ఇప్పుడైతే చెప్పలేము. ప్రతి పార్టీ తన ఎజెండాను మూవ్ చేసుకోవడానికి చాలా పకడ్బందీగా వాళ్ళ తాలూకు అంశాలు చేస్తున్నారు. మనకి మాత్రం మరి నిక్కచ్చిగా ఒక రాష్ట్రంలో ఈ పరిస్థితులు అన్ని జరుగుతున్నాయి, మనం రిప్రజెంట్ చేస్తున్నాం, మరి అక్కడ నుంచి స్పందన రాకపోవడం ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం. ఎప్పుడైనా సరే రాష్ట్రాలు గాడి తప్పినప్పుడు కేంద్రానికి ఒక పెద్దన్నగా బాధ్యత ఉంటుంది ఇంటర్ఫీర్ అయ్యి అక్కడ అన్ని కూడా చక్కదిద్దాలని. మరి ఈ రకంగా రాజ్యాంగ వ్యవస్థల్ని దాడి మీద చేస్తుంటే కోర్టుల్ని, జుడిషియరీని, ఇవన్నింటినీ కూడా ఇష్టానుసారంగా అపహాస్యం చేస్తూ మాట్లాడుతూ మరి వాటన్నిటిని కూడా అవమానం చేస్తుంటే మరి కేంద్రం పట్టించుకోకపోవడం ఒక రకంగా బాధాకరమైనటువంటి అంశం. దానికి మరి మేము కూడా రేస్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. మొన్ననే మీరు చూసారు మా ఎంపీలు అమిత్ షా గారిని కలిసినప్పుడు కూడా ఇదే ఇష్యూని రేస్ చేసాం. రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఉన్నాయి, హోమ్ మినిస్టర్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. కానీ ఒక రకంగా వాళ్ళు కూడా పాలిటిక్స్ కే ప్రయారిటీ ఇచ్చి వాళ్ళ ఎజెండా పుష్ చేయడానికే రాష్ట్రాన్ని వినియోగించుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. మరి దాని గురించి మేము మరింతగా వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొని రావడానికి, బికాస్ దే ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్, కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని రావడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. 18 నెలల ప్రభుత్వ పరిపాలన మీద రామ్మోహన్ నాయుడు గారు మీ కామెంట్ ఏంటి? 18 నెలల్లో ప్రజాస్వామ్యం లేకుండా ఒక జంగిల్ రాజులా ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్ళ నిర్ణయాలు తీసుకొని పోలీసుల్ని దురుపయోగం చేస్తూ ఎవడు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టి భయపెట్టి వాళ్ళని చిత్రహింసలు చేసి ఒక అరాచకమైనటువంటి పరిపాలన ఈ 19 నెలల్లో కొనసాగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయి వరకు చేస్తే దానికి ఒక మెట్టు పైన చేసి ఈయన ఈయన తాలూకా సమర్థత నిరూపించుకుంటాడనంటే ఈయన టోటల్గా ఈ ముందుకు నడుస్తున్నటువంటి ట్రైన్ని పూర్తిగా గాడి తప్పించి తనకు నచ్చినట్టు ఒక జంగల్లోకి తీసుకొని వెళ్ళి మరి నేనే ఇక్కడ రాజుని, నేను చెప్పినట్టే జరగాలని, రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా, ప్రజల తాలూకా ఎజెండాని లెక్క చేయకుండా, మరి మనకు రావాల్సినటువంటి హక్కుల గురించి లెక్క చేయకుండా ఈ రకంగా నేనే ఇక్కడ రాజుని, నేను నా సామ్రాజ్యం ఇది అన్నటువంటి విధంగా అప్రజాస్వామికమైనటువంటి వాతావరణంలో మన రాష్ట్రం ముందుకు నడుస్తుంది. ఇది భవిష్యత్తులో కేవలం మన రాష్ట్రానికే కాదు, ఇటువంటి వాతావరణం దేశానికి కూడా చాలా చాలా భయంకరమైనటువంటిది. దీనికి ఎంత తొందరగా అడ్డు పలికితే అంత మంచిది అనేది ఒక భారతీయుడిగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. దానికోసం ఒక పార్టీగా మాకున్నటువంటి బాధ్యతను మేము పోషించి ఖచ్చితంగా ఈ యొక్క పరిపాలన ఎండగట్టి మరి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొని వచ్చి గెలవడానికి మా వంతుగా మేము అందరం కృషి చేస్తాం. అంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అంటున్నారు, ఏంటి 2022 ఆగస్ట్ అంటే మీరు కొద్దిగా అనాలిసిస్ చేస్తుంటారు, మిగిలినటువంటి రాష్ట్రాల నేతలతో దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి. నాకున్న ఐడియా ప్రకారం మోదీ గారు ఎప్పుడు కూడా ఏ ఆలోచన లేకుండా ఏ మాట మాట్లాడరు. జమిలీ ఎన్నికల గురించి ఇప్పటికే చూసే ఆయన నోటే 2-3 సార్లు వచ్చాయి. ఒక ఇంపార్టెంట్ డేస్ ఇండిపెండెన్స్ డే లాంటి నాడులు కూడా దీని గురించి మాట్లాడారు, దీని గురించి సంభాషణ జరిగింది. ఈ జమిలీ ఎన్నికలు అనేది అన్ని పార్టీలు, అన్ని వర్గాలు, ఢిల్లీలో అందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని మీద ఒక నిర్ణయం అనేది తీసుకుంటారన్నది ఒక ఆలోచన కూడా నడుస్తుంది. అందుకనే మేము అంటున్నాం, ఆ ఆప్షన్ కూడా పెడుతున్నాం. 2022 ఖచ్చితంగా ఎన్నికలు వస్తే మాత్రం మేము దానికి మరి సిద్ధంగా ఉన్నాం. మాకు తెలిసి
ఈ పంచాయతీ ఎన్నికల్లో మేము అన్ని కూడా తిరిగి చూస్తున్నాం కాబట్టి మాకు కూడా క్లారిటీ వస్తుంది. రాష్ట్ర ప్రజలు కూడా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ మూర్ఖుడి తాలూకా పరిపాలన మనం ఎంత తొందరగా అరికడితే మన ప్రాణాలకన్నా మంచిది, మన పిల్లల భవిష్యత్తుకు అంత మంచిది, మన రాష్ట్రానికి కూడా అంత మంచిది. మనం ఒకసారి తప్పు చేసాం, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు అన్నటువంటి ఆలోచన మాత్రం రాష్ట్ర ప్రజలందరిలో కూడా ఈరోజు స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ రామ్మోహన్ నాయుడు గారు, విశాఖ కార్పొరేషన్లో వైసీపీది గెలుపు 90 స్థానాలతో గెలిచి ముఖ్యమంత్రి గారికి గిఫ్ట్గా ఇద్దామని చెప్పని విజయసాయిరెడ్డి గారు చెప్తూ ఉన్నారు. ఏంటి కార్పొరేషన్ అంటే పంచాయతీ ఎన్నికల్లో మీరు చాలా వ్యతిరేకంగా ఉందంటున్నారు, మరి కార్పొరేషన్లో అయితే వాళ్ళు కైవసం చేసుకుంటామంటున్నారు, ఏమంటారు? ఆయన ఎవరు ఇక్కడ గురించి చెప్పడానికి, ఆయన ఏమైనా ఇక్కడ నుంచి వచ్చిన నాయకుడా, ఏమైనా వలస నుంచి వచ్చినటువంటి నాయకుల్లాగా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరూ ఇక్కడ చలాయిద్దామని చూస్తున్నారు. ఆయనకి ఇక్కడ పరిస్థితులు తెలియవు. ఆయన ఏదో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఏటుగా ఉన్నారు కాబట్టి ఆయన ఏదనంటే ఇక్కడ అందరు నాయకులు వాళ్ళ తాలూకు వాళ్ళందరూ కూడా తలుపుకుని ఇచ్చేస్తున్నారు. ఆయనకి ఇక్కడ పరిస్థితులు తెలియవు. విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హుదూద్ తుఫాన్లో నగరం అంతా కూడా నాశనం అయిపోతే ఆయన స్వహస్తాలతో కష్టపడి ఆయన నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఏ రకంగా హుదూద్ తర్వాత ఒక పునర్జన్మ విశాఖపట్నం నగరానికి ఇచ్చి ఎంతో ప్రయారిటీగా ఏ పెద్ద ఇంటర్నేషనల్ సదస్సుల వరకు కూడా విశాఖపట్నం నగరంలో చేయించి పెట్టుబడులు తీసుకొని రావడానికి అన్ని అవకాశాలు పెట్టి మెడ్టెక్ గానీ ఫిన్టెక్ గానీ ఇలా అన్ని రకాలుగా టూరిజం గానీ అక్కడ వైజాగ్ లో డెవలప్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక వేవ్ రాష్ట్రం అంతా నడిచినా సరే విశాఖపట్నం సిటీలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. అదే లెక్క మీద ఈ రోజు కూడా ప్రజలు ఆ నిర్ణయంతోనే ఉన్నారు. ఎప్పుడైనా సరే విశాఖ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే చంద్రబాబు నాయుడు గారితోనే ముడిపడి ఉంది అన్నటువంటి ఆలోచన ఈ రోజు వరకు ఉంది. ఇటువంటి ఏ టూలు ఎంతమంది వచ్చి ఏ మాటలు మాట్లాడినా సరే ప్రజలు నిర్ణయించుకున్నారు. ఆలోచన అనేది ఏ రకంగా ఉంటుందనేది గతంలో కూడా నేను ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. విజయ్ మన జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా తల్లిగారు కూడా పోటీ చేసినప్పుడు ఆలోచన ఎలా ఉండిందో మీరు చూసారు. అదే ఆలోచన ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం ప్రజల్లో కొనసాగుతుంది. మీరు ఇందాక అన్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందని. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల విశాఖపట్నంలో క్రైమ్ పెరిగింది తప్ప ఇంకేమీ లేదు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాస్త కొంత సైట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక వాచ్మెన్ ని పెట్టుకొని ఫెన్సింగ్ వేసుకొని గుండెలు దబదబా అనుకొని మా సైట్ను మేము కాపాడుకోగలమా లేదా అన్నటువంటి పరిస్థితిలో ఈరోజు వైజాగ్ ప్రజలు ఉన్నారు. లేకపోతే ఒక రాజధాని వస్తుందని అంటే ఎంత ఆనందంగా ఉండాలండి. కానీ విశాఖపట్నం ప్రజల్లో ఈరోజు అందరూ కూడా భయభ్రాంతులతో ఉన్నారనంటే వాళ్ళకి అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారంటే వెనక పెద్ద కుట్ర నడుస్తుంది, ఖచ్చితంగా క్రైమ్ ఉంటుంది, ఖచ్చితంగా బెదిరింపులు ఉంటాయి, ఖచ్చితంగా భూ కబ్జాలు ఉంటాయి, దీనికి అసోసియేటెడ్ గా చాలా నెగిటివ్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయనేది ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు. అవన్నీ విషయాలు చూసుకుంటే విశాఖపట్నం కార్పొరేషన్ లో మాత్రం మరి ఆ భరోసా ఆ ధైర్యం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇస్తుంది, మళ్ళీ మేమే గెలుస్తామన్న మాట ఉత్తరాంధ్ర వాసిగా శ్రీకాకుళం జిల్లా వాసిగా నేను ఇస్తున్నాను. ఆయన విజయసాయిరెడ్డి గారు చెప్పడం కాదు, రామ్మోహన్ నాయుడు గారు నేను చెప్తున్నాను, విశాఖపట్నం మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఓకే, అట్లాగే రామ్మోహన్ నాయుడు గారు లాస్ట్ కింజరపు కుటుంబానికి ఎర్రం నాయుడు గారికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది అభిమానులు ఆయన్ని మెప్పి ఆయన మీ కుటుంబానికి సంబంధించిన అనేక మంది ఉన్నారు, వారందరికీ ఏం చెప్తారు? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారి అరెస్ట్ కానీ లేదా జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో యువనాయకుడిగా తెలుగుదేశం పార్టీ యువతరానికి ఎటువంటి మెసేజ్ ఇస్తారు? ముందుగా మా కుటుంబం మీద అభిమానం చూసినటువంటి వారికి ఎర్రన్నాయుడు గారి దగ్గర నుంచి అభిమానం కొనసాగిస్తూ మా మీద మేము చిన్నపాటి నాయకులం, కొత్తగా వచ్చిన వాళ్ళం, ఎక్స్పీరియన్స్ అయినా లేకపోయినా సరే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానం మా మీద కొనసాగిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు నా నమస్కారాలు వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటున్నారు. వాళ్ళ బలమే ఈరోజు మాకు అందరికీ కూడా ముందుకు నడిపిస్తుంది. నిజంగా ఫ్యామిలీ పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం, బాధపడుతున్నాం ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా చూస్తుంటే. కానీ సరే మేము ఎంతో ధైర్యంగా, ఎందుకనంటే మా వెంట ప్రజలు ఉన్నారు, మేము ఒక అడుగు ముందుకు వేస్తే మా ధైర్యంతో 10 మంది ముందుకు వేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చాలా ధైర్యంగా మేము ముందుకు వెళ్తున్నాం. ఇటువంటివి ఎన్ని ఎదురొచ్చినా సరే ఎర్రన్నాయుడు గారు చాలా ఒక మంచి స్ఫూర్తితో పోరాటం చేసేవారు. ఆయన ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి ప్రధానమంత్రులు కూడా అక్కడ ఎదిరించినటువంటి సంఘటనలు మనం చూసాం. ఐక్యరాజ్య సమితి వరకు వెళ్ళారు. అంత స్ఫూర్తి కలిగినటువంటి నాయకుడు కుటుంబంలో పుట్టి రాజకీయ వారసత్వంతో ముందుకు వెళ్ళడం అనేది చిన్న విషయం కాదు. ఆయన గౌరవించుకొని ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మాకు ఆ ప్రేమ కొనసాగిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు. మరి రెండో విషయం, ఇంత ఇబ్బందులు పెట్టి ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పరిస్థితిలో మేము కూడా అందరికీ కూడా చెప్పేది, కష్టాలు ఎప్పుడు కూడా వస్తుంటాయి పోతుంటాయి, కానీ మనం నిబద్ధతగా నిజాయితీగా ఉన్నప్పుడే ప్రజలు మనల్ని ఎప్పుడు కూడా గుర్తిస్తారు. అది ఎర్రన్నాయుడు గారు మనకు నేర్పినటువంటి సిద్ధాంతం. అందుకనే ఈరోజు చాలామంది చూస్తున్నాం, కొంత ప్రెషర్ పెడితే పార్టీలు మారిపోవడం, కొంత ప్రెషర్ పెడితే తగ్గిపోవడం, కొంత ప్రెషర్ తెస్తే రాజకీయాల నుంచి దూరంగా ఉండడం, అది మా వల్ల కాదు.
మేము ఎప్పుడు కూడా ఒకే సిద్ధాంతాన్ని ఒకే పార్టీని ఒకే నాయకుడిని నమ్ముకొని అలా ఉన్నాం. కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఇదే పార్టీని ముందుకు నడిపించుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు వెళ్తాను తప్పితే ఎక్కడ వనకడుగు వేసే ప్రసక్తి లేదు. అదే యువతకు కూడా తెలియజేస్తున్నాను. యువతకి ఎక్కడ అవుతుందంటే మేజర్ డిస్కనెక్టివిటీ. మనం తెలుగుదేశం పార్టీ అన్నప్పుడు ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడతాం. ఎన్టీఆర్ గురించి చెప్తే ఈరోజు ఉన్నటువంటి యువత 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువత ఆయన గురించి సరిగ్గా తెలియదు. ఎందుకంటే ఆయన ఆ ఏజ్కి ఆ తరానికి సంబంధించినటువంటి వారు. అప్పుడు ఉన్నటువంటి కనెక్టివిటీ ఈరోజు ఉన్నటువంటి యూత్కి లేదు. కాబట్టి ఆ యూత్కి మళ్ళీ నేను చెప్పేది ఒకసారి చరిత్ర తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ ఎంత నిబద్ధతగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎటువంటి నిర్ణయాలు ఆ రోజు ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ భవిష్యత్తు గురించి ఆలోచించే లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఏ రకంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు నడిపించేవారు యువత అవి తెలుసుకొని తెలుగుదేశం పార్టీ వైపు వాళ్ళందరికీ కూడా నిలబడమని నేను తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందన్నటువంటి మాటతో యువతకు కూడా పిలుపునిస్తున్నాను. యువత కూడా ఎక్కువ శాతం రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళు కూడా మేము దూరంగా ఉంటాం. ఏదైతే అది అయింది కేవలం సోషల్ మీడియాలో పోస్టుల వరకే మేము పరిమితమై మాకున్నటువంటి పరిజ్ఞానం అంతా కూడా ట్విట్టర్లో ఫేస్బుక్లో మేము చూపిస్తామన్నది కాదు. మీరు కూడా ఎక్కడైనా తప్పు జరిగితే యువత అందరూ కూడా ప్రశ్నించడానికి ముందుకు రావాలి. ఎటువంటి నాయకుడినైనా సరే యువతను చూసి భయపడాలి. యువతను యూజ్ చేసుకుందాం అన్నటువంటి నాయకులు ఈరోజు తయారయ్యారు. కానీ యువతే ఒక స్వ ఆలోచనతో వాళ్ళే ఆలోచించుకొని తప్పు జరిగితే మేము ప్రశ్నిస్తాం అన్నటువంటి మాటతో యువత ముందుకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు అంటే ప్రజాస్వామ్యాన్ని లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి నాయకులకి ఏ ఒక్కరికైనా సరే గుండెల్లో గుబులు పుట్టాలి. ఆ శక్తి యువతలో ఉంది. అందుకనే యువతకు పిలుపునిస్తున్నాను. దయచేసి రాజకీయాల తాలూకా పరిజ్ఞానాన్ని మీరు పెంచుకొని విషయ పరిజ్ఞానాన్ని పెంచుకొని లోతుగా ఆలోచించి రాష్ట్రానికి ఏ నాయకులు ఉంటే మంచిది ఎవరితోని మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అటువంటి ఆలోచనతో మీరు ముందుకొచ్చి రాజకీయాల్లోకి రండి. తెలుగుదేశం పార్టీ ఆ సిద్ధాంతాలకు అత్యంత అనువుగా ఉన్నటువంటి పార్టీ. దానికి మీరందరూ కూడా సహకరించండి. మరి మాకున్నటువంటి యువతకి మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు కూడా మేము పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా ముందుకు నడిపించడానికి మంచి నాయకత్వం ఈరోజు లోకేష్ అన్న గారి దగ్గర ఉంది. మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ రామ్మోహన్ నాయుడు గారు మీ సమయం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇది ఏదైనప్పటికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఎక్కడైతే ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే ప్రభుత్వం ప్రజలపై పరిపాలన కంటే కూడా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ముందుకు వెళుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజల ఆలోచనతో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని రామ్మోహన్ నాయుడు గారు తెలుసు. ఎక్కడైతే కింజర కుటుంబానికి అనేక సమస్యలు అనేక అవరోధాలు అనేక అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ కోసం నిలబడతాం, పోరాడతాం తప్ప లొంగేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ఎర్రమనాయుడు గారు రాసినటువంటి లేఖ కారణంగానే ఈరోజు కింజరపు కుటుంబం పైన కక్ష సాధింపు చర్యలు నడుస్తూ ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీల కోసం ఆ రోజు రాష్ట్రం కోసం పోరాడాము, ఇప్పుడు కూడా రాష్ట్రం కోసం పోరాడతామో తప్ప వెనక తగ్గేది లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎంపీలు కానీ వైసీపీకి సంబంధించిన నేతలు కానీ పోరాడాల్సింది రాష్ట్ర అభివృద్ధి కోసం తప్ప రాష్ట్ర వినాశనం కోదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈరోజు ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ సో మచ్.